సినిమా జీవితంలో మీరు పోషించిన దుష్ట పాత్రలకి నిజ జీవితంలో మీరు గడుపుతున్నటువంటి ఈ శిష్ట పాత్రకి సంబంధమే లేదు. ఓ సినిమా చూస్తూ ఉంటాం, సినిమా పాత్రలో లీనమవుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో క్షుద్ర పూజలు జరుగుతుంటాయా? జరుగుతాయి అని నేను. వెంకటేష్ బాబు కూడాను హీఈస్ ఆల్సో టోటల్లీ ఇన్ టు ద స్పిరిచువల్ లైన్. నాకు ఎక్కడెక్కడ వెళ్తారో తెలియదు కానీ బట్ హీ గోస్ టు విత్. స్వామీజీలు అంటారు, బాబాలు అంటారు, ప్రవర్చనకర్తలు అంటారు. ఈ నలుగురికి ఉన్న తేడా ఏంటి? మీరు ఎవరిని ఆశ్రయించారు? ఈవెన్ దేవుడి కన్నా కూడా గురువే ఎక్కువ. ఎందుకంటే అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ అనుకున్నాము కానీ మీరు జస్ట్ అన్అవైలబుల్ అయ్యారు, 15 రోజులుగా పోస్ట్పోన్ అయింది. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ వెరీ బిజీ? ఇప్పుడు సినిమాలు ఏం తీయట్లేదు మీరు? ఇక్కడ బిజీ అనే దానికన్నా కూడా సార్, బేసిక్గా ఏంటంటే నా టైం ఉన్నప్పుడు మీ టైం లేదు, మీ టైం ఉన్నప్పుడు నా టైం లేదు. రెండు ఏంటంటే జనరల్గా ఇప్పుడు నా రోజు నా లైఫ్ని బిజీగానే పెట్టుకుంటాను. పని ఉన్నా లేకపోయినా నా డైలీ టైమే నన్ను తీసుకుంటుంది. ఎందుకంటే ఉదయం 6:00 నుంచి స్టార్ట్ అయిపోతే ఏం చేస్తారు? 6:00 లేచిన తర్వాత నేరుగా వాకింగ్కి వెళ్తాను. వన్ అవర్ 15 మినిట్స్ కేబీఆర్ పార్క్ వేస్తాను. అది అయిపోయినాక ఇంటికి వచ్చి కాలకృత్యాలు తీసుకొని ఇక నెక్స్ట్ పూజకి వెళ్తాను. అది దాదాపు 1.5 hours 2 hours పడుతుంది. ఆ పూజ అయిపోయినాక ఇక బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవాలి. అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయ్యి ఒక అంటే స్ప్రౌట్స్ తింటాను, 2 or 3 ఇడ్లీ ఆర్ 2 or 3 దోశ స్మాల్ ఏదో తీసుకుంటా, ఒక కప్పు టీ తాగుతా, ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అపోలోకి వెళ్తాను, జిమ్కి వెళ్తాను. సో జిమ్ చేసి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 to 12:50 అయిపోద్ది. అప్పుడు వచ్చి లంచ్ చేసేస్తాను. వచ్చి ఏదైనా ఒక మూవీ వాచ్ చేస్తే చేస్తాను, లేకపోతే ఏదైనా పనులు రిలేటెడ్ సంబంధం ఉంటుంది. మళ్ళీ 3:30 to 4 మళ్ళీ ఒక టీ తీసుకొని ఐ గో ఫర్ ఖాళీగా ఉంటే క్లబ్కి వెళ్తా. లేదంటే నా అంటే ప్రతిరోజు పనులు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. అంటే మా ఆఫీస్ పని కావచ్చు, లేకపోతే అటెండింగ్ మ్యారేజెస్, లేకపోతే ఫ్రెండ్స్, ఏదో ఒకటి నేను. సో అది చేసుకొని వచ్చేసి 7:00 to 7:30 ఇంటికి వచ్చానంటే మళ్ళీ ఎర్లీగా లంచ్ చేసి ఇక భగవద్గీత తీసుకుంటాను, అది చదువుకొని ఇక మళ్ళీ. సో లైఫ్ ఆ తర్వాత మళ్ళీ నైట్ మెడిటేషన్ ఎప్పుడు మేలుకు వచ్చినా ఓంకారం అది చేసుకుంటాను. సో నాకు జస్ట్ ఏంటంటే క్లబ్కి వెళ్ళటం అనేది ఒక అందరు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పాత ఫ్రెండ్స్ వన్ అవర్ ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఏం చేస్తారు క్లబ్కి వెళ్ళి? ఏముంటుందండి పిచ్చాపట్టి కబుర్లో పాత డ్రింక్ చేయడం యాక్టివిటీస్ లేదు. ఏమన్నా డ్రింక్ అనేది అలవాట్లేదు. నో డ్రింక్, నో ఇది, నాన్ వెజ్ కూడా లేదు, సిగరెట్, నాన్ వెజ్ ఏం లేదు. ఓరినే పిచ్చాపాటి కబుర్లు, ఆ పాత స్నేహం ఉంటుంది కదా. సీ మద్రాసుకి వెళ్ళిన కొత్తలో ఉన్న ఇప్పుడు మన రవి కెమెరామెన్ రవి కానీ శరత్ కానీ శ్రీనివాసరాజు చంటి ఈ బ్యాచ్ వాళ్ళు మా పాత ఈ తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ దేనికి ఆ రోజులు ఈ రోజులు జ్ఞాపకం చేసుకుంటూ విల్ గో బ్యాక్ ఇన్ టు దట్. మాకు అది ఒక ఎనర్జీ. సీ బేసిక్గా మనం ఏదైనా సరే, అయితే నాకు ఒకటి నోటీస్ చేశాను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కూడా, ఎక్కడికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ అని మొన్న ఫంక్షన్ జరిగింది 25 ఇయర్స్ ఆఫ్ ప్రేమించుకున్నారా, అక్కడికి వెళ్ళిన బాబుమోహన్ గారు వచ్చారు, అందరూ రకరకాల వాళ్ళ యాక్టివిటీస్లో ఉన్నారు, అందరు కబుర్లు ఆడుకున్నారు, మాట్లాడుతున్నారు, ఫుడ్ రకరకాల ఎంజాయ్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఇక డివోషనల్ గురించి మాట్లాడతాను. నాకు ఎక్కడ పోయినా ఒక 30 minutes ఈ రిలేటెడే మాట్లాడతాను. అంటే ఏంటి, బాడీ నేను ప్రజెంట్ అయ్యాను, యాక్టివిటీస్లో ఉన్నాను, కానీ నా ఇది మాత్రం దైవ సంబంధించిన డిటాచ్డ్. తర్వాత సురే వెంకటేష్ కూడా వచ్చి అదే చెప్పాడు. తను ఏదో ఆ రోజు F2 F3 ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడు. వచ్చిన ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా హిస్ ప్రజెంట్ అవుతున్నా కూడా ఇన్నర్గా తన మైండ్లో అదే ఇది అవుతుంది. సో అంటే సోల్ ఇన్నర్గా మనం ఇది చేసుకున్నాము. సినిమా జీవితంలో మీరు పోషించిన దుష్ట పాత్రలకి నిజ జీవితంలో మీరు గడుపుతున్నటువంటి ఈ శిష్ట పాత్రకి సంబంధమే లేదు. మోస్ట్ డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ ఇది మొదటి నుంచి ఉందండి, మీరు మధ్యలో అడాప్ట్ చేసుకున్నారా? లేదండి, ఫస్ట్ నుంచి లైఫ్ స్టైల్. లేదండి, బేసిక్గా నేను ఫస్ట్ నుంచి కూడా చాలా వెరీ సున్నిత మనసుకుని చాలా చాలా అభిమానవంతుణ్ణి, మొహమాటం ఎక్కువ. ఈవెన్ మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా అక్కడ భోజనం చేసేవాడిని కాదు, అంటే మా ఇంటికి వచ్చి తినాలని అక్కడ, అంటే అంత అభిమానం. ఎక్కడ వెళ్ళినా కూడా అడగను వాళ్ళు పిలిస్తే కొంచెం మొహాటం కొద్దే ఉండే ఆ నేచరే. అటువంటి నేచర్ని అలానే ఫ్రెండ్షిప్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉండేటప్పుడు కాలేజ్ చదివేటప్పుడు కూడా ఎప్పుడు నెగటివ్ యాంటిటీ అది లేదు, నెగటివ్ యాటిట్యూడ్ లేదు, ఉన్నంతవరకు పాజిటివ్గా ఉండేవాడిని. కానీ నన్ను క్యారెక్టర్గా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు.
అది నేను అన్నా నేనేంటి వెళ్ళనేంటి అని. నా నైజం అది కాదు. నాకు ఎవరన్నా కొంచెం మనసులో బాధపడ్డా కూడా వెంటనే సారీ చెప్తాను. లేదు ఎవరిని కూడా ఈవెన్ బాయ్ కాదు డ్రైవర్ కాదు ఎవరైనా బాబు అనే పిలుస్తాను తప్పితే ఐ డోంట్ కాల్ ఎరా ఓరా అనే మాట కూడా రాదు. ఆ కోపం కూడా వస్తుంది, కోపం వస్తుంది ఏదైనా తప్పు చేస్తే కబక్కన వస్తుంది, వెంటనే విత్తిన్ పాల పొంగులాగా తగ్గిపోద్ది. ఒకవేళ అప్పుడు అన్నా కూడా వెంటనే మళ్ళీ సారీ చెప్తా వాళ్ళకి. అంటే అది రాదు అనవసరంగా. ఎవరైనా ఒకటే సీ, మనం ఎవరైనా మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మనకేదో ఏదో మూడ్లో ఉండి అరవటానికి మనకేమి ఇది లేదు. ఈజ్ వర్కింగ్ అంత మాత్రాన ఎవరైనా హక్కు లేదు. లేవు బాబు అని పిలవటం ఎవరైనా ఒకటే. నాకు మా మనవనైనా బాబు అని పిలిస్తే, మా డ్రైవర్నైనా బాబు అంటే, లేదా బయట బాబు ఇటు ఎటు వెళ్ళాలి అని అడుగుతాను. అది దట్ ఈజ్ ఐ ఫస్ట్ నుంచి నాకు ఆ నేచర్ లేదు. క్యారెక్టర్స్ వల్ల నేను నెగిటివ్గా కనపడి ఉండొచ్చేమో కానీ, అంటే మిస్ దాని ఏమంటారు అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒక రకంగా. ఇది ఏంటంటే నన్ను నాలో ఉన్న పాపాన్ని క్షయం చేస్తుంది. సీ ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, జీవితం ఏంటి మనం, ఇది అంతా ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ కూడా మనం వస్తా ఏం తీసుకురాలో పోతే ఏం తీసుకెళ్ళాం. ఓ సినిమా చూస్తూ ఉంటాం, సినిమా పాత్రలో లీనమవుతున్నాం, మనం తెలియకుండా నవ్వుతాం ఆనందపడితే, వాళ్ళు డ్యాన్స్ వేస్తే ఉత్సాహంతో ఉండిపోతాం, బాధపడితే ఏడుస్తాం, మళ్ళీ బయటకు వచ్చినాక మర్చిపోయి వెళ్ళిపోతాం. అలాంటిదే ఈ జీవితం కూడా. ఈ లోకంలో మనం వచ్చేది అలానే ప్రవర్తిస్తాం. మనం మన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఏది కాదు. దాంట్లో మనకు తెలియక ఇది నా జీవితం అనుకొని, ఈ సంపాదన నేను అనుకొని, నేను ఇవన్నీ పెంచుకుంటే మనం నష్టపోతాం. ఎప్పుడైతే అవి తెలుస్తాయో ఆ దీంట్లో మనం కూడా ఎవరిని కూడా అనవసరమైన, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఆలోచించేటప్పుడు మనం ఎందుకు అలా పుట్టలేదు, మనం ఎందుకు ఇలా పుట్టాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎన్ని వందల కోట్ల జనాభా ఉన్నారు నాకు తెలియదు, మన ఇండియా జనాభా అయితే 130 కోట్లు అని అంటున్నారు. సో మొత్తం యావరేజ్ మీద తీసుకున్నా 400 కోట్లు అనుకుందాం. ప్రపంచం 500 కోట్లు ఉంది. 500 కోట్లు 5% తీసుకుంటే దాదాపు 2.5 కోట్లు, ఆల్మోస్ట్ 5 crores చొప్పున తీసుకున్నా కూడా 25 కోట్లు జనాభా. అంటే టోటల్ 500 మీద 5% తీసుకుంటే మనం ఆ 5%లోనే ఉన్నాం. ఎంతమంది ఫుడ్ ఏ రోజుకి ఆ రోజు డొక్కాడితే రెక్కాడితే డొక్కాడదు అన్నట్టు, ప్లస్ సంపాదన ఉంటే కానీ లేకుండా, సరైన ఇల్లు లేకుండా, తినటానికి ఫుడ్ లేకుండా, ఎన్నో రకాల అంగాలు సరిగా లేకుండా, ఇవన్నీ కూడా కర్మ ఫలితాలే. ఈ కాలు ఇది లేకపోతాం, ఇవన్నీ కూడా ప్రీవియస్ జన్మ కర్మ. సో వీళ్ళందరికన్నా పోల్చుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం. అంటే ఏదో చేసాం మనకు తెలియక, అందువల్లనే భగవంతుడు ఈ స్టేజ్కి ఇచ్చాడు. సో వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం మా పైన నన్ను కంపేర్ చేసుకున్నాం అనుకో, హ్యాపీగా ఉండవు. ఈ కైండ్ ఆఫ్ థింకింగ్, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మీకు ఎప్పటి నుంచి అలవాటు అయిందండి? ఇది ఫస్ట్ నుంచి నాకు దేని మీద ఇంట్రెస్ట్ తక్కువ అండి. అంటే ఎవరిని పని చేస్తాను వెళ్ళిపోతూ ఉంటాను, ఏది కూడా అట్రాక్ట్ అవ్వను. మీకు సినిమాల్లో జనరల్గా మీకు తెలుసు కదా, ఎనీ సినిమాల్లో ఒకసారి సినిమా వేషం వేసుకున్న తర్వాత రంగు వదలాలన్నారు కదా, మీరు నన్ను చూస్తున్నారు కదా, నా అంతటి నేనే వెళ్ళా కదా, ఏ రోజు దానికోసం ప్రయత్నం చేయలేదు, వచ్చిందని తీసుకుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంది అది. సో ఇది ఎలా వచ్చింది అని అంటే, డెఫినెట్గా పూర్వజన్మ సుకృతం ఒకటి. రెండు, ఫస్ట్లో నాకు గణప శాస్త్రి గారు పరిచయం అవటం వల్ల కానీ, నేను కంచి స్వామి వారి దగ్గరికి వెళ్ళటం వల్ల కానీ, అసలు దేవుడు లేడు అనే భావం నుంచి ఉన్నాడు అనే భావానికి వెళ్ళటం, ఆటి వాళ్ళ సాంగత్యం వల్ల నాలో నా ఉన్న ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి, తెలియకుండా ఎవరో గురువు, నా ఎంతోమంది గురువులు ఉంటారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనం నాకంటూ ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ ఏందో నాకు తెలియదు. నేను అనుకున్న పర్పస్ వేరు, మీరు చూసే పర్పస్ వేరు, రేపు జరగబోయే పర్పస్ వేరు. సో వాళ్ళు ట్యూన్ చేశారు. ఇప్పుడు భగవంతుడు ట్యూన్ చేస్తాడు, ఒక్కొక్క దానికి వాడుకుంటారు కదా. ప్రతి మనిషి అందరిలో ఉన్నాడు భగవంతుడు, మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు ఆయన. ఆ చైతన్యమే అందరిలో ఉన్నది. సో ఆయన ఎవరిని కావాలో ఎవరిని అవసరానికి వాడుకుంటూ ఉంటాడు. మనం అందులో పాత్రధారులు. సార్ మీరు మొదటి నుంచి కూడా బాగా వెళ్ళా ఫ్యామిలీ కదా, కారం చేయడు, అప్పుడు రామానాయుడు గారి చుట్టరికం ఉంది, దగ్గర చుట్టరికం ఉంది, వెళ్ళా ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి కూడా ఏ దురలవాటు లేవండి, ఒక మందు అవటం కానీ, సిగరెట్లు కానీ, ఫ్రెండ్స్తో. అంటే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఈ టాపిక్ కూడా నిన్న వచ్చింది నాకు, ఇది మీరు రేపు ఈ క్వశ్చన్ వేస్తారు అంటే నాకు అది అందాం అనుకున్నాను కూడా. ఈ క్వశ్చన్ వేసినప్పుడు ఐ వాంట్ టు టాక్. ఇప్పుడు చెప్పామా అంటే ఎంబరాసింగ్గా ఉంటుందా అనే డిఫరెంట్గా అది కూడా వచ్చింది, అసలు ఇలాంటి క్వశ్చన్ వేయొద్దు అని కూడా. కానీ మీరు అడిగారు, సో దానికి చెప్తున్నాను నేను. నాకు ఈ డ్రింక్ ఇలాంటి అలవాట్లు వేయలేదు సార్. సినిమాకి ఇండస్ట్రీకి వచ్చినాక, సినిమా ఇండస్ట్రీ 100 డేస్ ఫంక్షన్కి వచ్చినప్పుడు షాంపెయిన్ తాగటం అలవాటు చేసుకున్నాను. అది కూడా 1 or 2 pegs. ఎందుకు పడదు నాకు, నాకు ఆస్తమా పేషెంట్ని, పొగ పడదు. సో ఈ ఏ నాకు ఇజే సొసైటీల కోసం 1 or 2 pegs షాంపెయిన్ అలా ఫస్ట్.
ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక మూత బీర్ మూత కోసం ఫ్రెండ్ అనకాపల్లిలో ఓ ఫ్రెండ్ రాంబాబు అని ఓ ఫ్రెండ్ వాళ్ళ తర్వాత తాగంటే ఎలా ఉంటుందని చూస్తే చేదుగా ఉంది ఇక ఐడెంట్ చిన్న మూత మీకు తెలుసు కదా బీర్ క్యాప్ ఎంత ఉంటుంది అది ఫస్ట్. సో ఈ అలవాట్లు ఉన్నాయి ఏమైపోయిందంటే అండి నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. సో చేసుకున్నవి కూడా ఒక్కో గురువు వచ్చి ఒక్కోటి తీసేశాడండి. అంటే నేను ఈ డ్రింక్ అనేది నా లైఫ్లో ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ కాదు ఫిల్మ్ నేర్ క్లబ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నా లైఫ్లో హయ్యెస్ట్ తాగింది. అంటే సంవత్సరానికి ఒక 3 నుంచి 4 సార్లు తాగి ఉంటానేమో సంవత్సరానికి మ్యాక్సిమం, అది కూడా ఏదైనా అకేషన్లో. అది కూడా హయ్యెస్ట్ తాగింది వైట్ రమ్. అది ఎందుకో నాకు బ్రాండీ అసలు బీర్ అంటే బీర్ కానీ విస్కీ అసలు పడదు, ఆ స్మెల్లే నాకు ఆస్మా కాబట్టి బ్రాండీ ఎక్కడో బ్రాండీది అయితే మంచిది అని అంటారని ఎప్పుడన్నా వీళ్ళు పార్టీ ఏదైనా అంటే ఒక స్మాల్ పెగ్ వేసుకొని దాంట్లో మళ్ళీ వేడి నీళ్ళలో కలుపుకోవటం లేదంటే కోక్లో ఇష్టం. సో అది తాగేవాడిని, అది కూడా స్మాల్ పెగ్ తాగేవాడిని. అలాంటిది ఈ వైట్ రమ్ కొంచెం నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చింది. అది నా లైఫ్లో తాగింది 3 స్మాల్ పెగ్స్ 1 టైం. నాకు ఒకటి ఎక్కగానే హైప్ వచ్చేస్తుంది అసలు ఇక ఉత్సాహంగా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ సిగరెట్లు అవి తాగుతూ ఉంటారు, అంటే వాళ్ళు తాగుతుంటే ఉత్సాహం డ్యాన్స్ చేసేటప్పుడు సిగరెట్ అనేవాడిని సిగరెట్ తీసుకునే ఐ డోంట్ లోపల పీల్చను అంటే అంతవరకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే లోపలికి వెళ్తే దగ్గు వస్తుంది పడదు అంటే ఆ స్మెల్ పడదు. నా వైఫ్ అనేది ఆ వైఫ్కి ఎప్పుడు ఓటే కోరుకుంటాను, నా హస్బెండ్ ఎప్పుడు ఎలాంటి అలవాట్లు ఉండకూడదని తను అదే కోరుకుందంట. సిగరెట్ స్మెల్ కూడా పడదు తనకి. సో నేను అందుకని ఇల్లు వస్తే కూడా ఏమండి స్మెల్ వస్తుందంటే ఏం చేయమంటే ఆడ కూర్చున్నాను వాళ్ళు తాగితే నేను చొక్కా కంటూ ఉంటుంది కదా అంట, అందుకని అంత ఇదిగా ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే ఈ 2-3 పెగ్ అనేది కూడా సంవత్సరం మొత్తం ఒక్కసారే తాగాను. సంవత్సరం మొత్తమే దాగి ఉంటే 3-4 సార్లు దాగి ఉంటాయి. ఇది దసిజ్ అంటే ఇది అసలు తాగుడని కాదు కాదు. కానీ ఒక షూటింగ్కి వెళ్ళాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హీరో నేను వెళ్ళను కర్ణాటకలో. వెళ్ళినప్పుడు ఆయన హీరోగా శివరామ్ గారు అని చెప్పేసి కన్నడలో రాసి ఐఏఎస్ అయ్యి ఆయన ఇదయ్యాడు, ఆయన హీరోగా చేశాడు నేను వెళ్ళనుగా. సో ఆయన వచ్చినప్పుడు వాళ్ళు నా హోటల్లో రూమ్ ఆడ పోను రోజు ఒక ఇద్దరు ఆయన ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు అఫీషియల్స్ వేసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు రోజు షూటింగ్కి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు ఒక బాటిల్ తీసుకొచ్చి పెట్టారు. సార్ నేను తాగుతారా అన్నాను. నేను తాగనని అబద్ధం చెప్పలేను, అలా తాగుతాను. వాళ్ళు తీసుకొచ్చి ఫుల్ బాటిల్ పెట్టారు. ఫుల్ బాటిల్ మనం ఏం తాగుతాం, మనం తాగేది అది అందులో విస్కీ. సరే వాళ్ళు కూర్చున్నారని ఒక స్మాల్ పెగ్ ఒకటి తీసుకున్నా. తర్వాత నేను తాగనండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే మాటలో వాళ్ళ గురువు ఒక ఆయన ఉన్నారని చెప్పారు. నాకు ఇంట్రెస్ట్ అండి గురువుల దగ్గరికి వెళ్దాం, సరే నెక్స్ట్ డే వెళ్దాం అని నెక్స్ట్ డే వెళ్ళాం. వెళ్తే ఆయన విత్ ఇన్ జయనగర్లో ఉన్నారు. అప్పటికి ఏజ్ అరౌండ్ 78-80 ఇయర్స్ ఉంటుంది, 78 ఇయర్స్ పైన ఉంటుంది పెద్ద ఆయన. అమ్మవారి విగ్రహం ఉంది, పులి చర్మం, ఆ నోరు నోట్లో ఆ విగ్రహం పెట్టాడు ఆయన, పెట్టి ఆయన ఇది చేస్తున్నాడు. సరే ఆయన దర్శించిన తర్వాత కూర్చున్న తర్వాత మీరు డ్రింక్ మానేయండి అన్నాడు ఆయన మాట్లాడటం. నేనన్నా నేను డ్రింక్ తాగటం ఏంటండి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు తాగుతానో తెలియదు, ఎక్కడ తాగుతానో తెలియదు. అంటే లేదు లేదని దాదాపు కూర్చున్న 30 నిమిషాల్లో ఒక 10 టైమ్స్ చెప్పాను. నాకు ఎమోషన్ వచ్చింది, నేను తాగనండి అన్నాను. కాదండి మానేయండి, మిగతా మాట్లాడితే మంది మానేయండి ఇలా చెప్పేవాడు. నాకు ఎమోషన్ వచ్చి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నా ఈ రోజు నుంచి ఈ జన్మలో ఇక్కడ డ్రింక్ లేదండి అయిపోయింది. ఎన్నాళ్ళకి ఇది జరిగింది? 1989 అంతే, ఆ రోజు నుంచి లేదు. ఇప్పుడు మీరు చెప్పిందంతా 30 ఏళ్ళ కింద చరిత్ర, 30-35 ఏళ్ళ కింద చరిత్ర. అప్పటి నుంచి అసలు నథింగ్. అలా ప్రతి ఒక్కరు వచ్చి గణపతి శాస్త్రి గారు ప్యాక్ ఆడతాను సరదాగా ఉన్న క్లబ్లో ఆయన ప్యాక్ అట్ మానే అశోక్ గారు ఇది మంచిది కాదు మానే. సో అది పోయింది. సో అలా నాన్ వెజ్ ఒక ఆయన మానేయమన్నారు, పద్మనాభ స్వామి టెంపుల్ మహారాజా ఆఫ్ త్రివేంద్రం ఆయన కాదు. సో అలా ప్రతి ఒక్కరు కూడా నాకు వచ్చిన వీళ్ళందరూ కూడా ఒక్కోటి తీసేసారు. ఇంకో కోపం ఉంది నాకు మీకు తెలుసు, అంటే అశోక్ కోపం ఏంటంటే ఏదైనా అంటే షార్ట్ టెంపర్ అంటే ఏది మనసులో ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదన్నా నేను నన్ను కాదు అంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది నాకు. నేను కాదన్నది నేను చెప్పేసాడు అక్కడికక్కడే ఆగి అడిగి ఉంచడం అనేది కొంచెం అది అగ్రెసివ్ నేచర్ అవ్వచ్చు అది ఏంటో నాకు తెలియదు. నా వైఫ్ ఎప్పుడు నన్ను కంప్లైంట్ చేస్తూ ఉంటుంది మీరు ఊళ్ళో వాళ్ళ మీద ఏం కోపం, నవ్వుతా బాగా మాట్లాడతారు, మా దగ్గరికి వచ్చేటప్పుడు కోపం చూపిస్తూ ఉంటారు
నన్ను నేను వాళ్ళని అరవలేను కదా, నా కోపం నేను అక్కడ చెప్పలేని ఇక మీ దగ్గర వస్తుంది. ఆ కోపం ఏదో రూపంలో అవుట్లెట్ వెళ్ళాలి, అంటే మీరు మా దగ్గరే ఇది చేస్తూ ఉంటారు. ఓ రోజు ఎందుకంత వాళ్ళని అంత మన బాధ పెడుతున్నాయి, ఒకసారి చెప్తా రెండోసారి వచ్చేటప్పటికి చెప్పే తెలియదా అని గబక్కన వస్తుంది స్పీడ్. ఎందుకంటే బాడీలో స్పీడ్ ఎక్కువ ఉంది, నా నడకలో ఎలా స్పీడో నా బాడీలో అంత హైప్ ఇది. అప్పుడు గురుగారికి ఫోన్ చేశాను, ఇక్కడే ఓ స్వామీజీ ఉన్నారు ఫిలిం నగర్లోనే, ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే కాల, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు మన ఫిలిం నగర్లోనే, తర్వాత మంత్రి అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను కూడా, సమ్ తెలంగాణ చెందిన స్వామీజీ ఆయన ఇక్కడే. అంటే సార్ మీరు కోపం తీసేయండి సార్ అన్నాడు. సరే ఒట్టు పెట్టుకుంటే తీసేస్తానండి, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అని మా గురువుగారికి ఫోన్ చేశాను. లేదు తగ్గించేసుకోండి సార్ అన్నాను, తగ్గే తీసాను. సరే మా గురువుగారికి ఫోన్ కొట్టాను, నీకు క్రోధం లేదు కోపం ఉంది, క్రోధం ఉంటే నేను తీసేయమని చెప్పేవాడిని, క్రోధం అనేది నిన్ను ఎవరన్నా నీతో ఇది చేసినా అని వాడి నాశనం కోరుకోవటం, వాడి చూడటం అనేది క్రోధం, అది లేదు, అది తప్పు. కోపం అనేది నీకు బొసు కొట్టేదంటే, నీకు ఇది కూడా లేదనుకోండి నిన్ను అందరు నొక్కేస్తారు, తొక్కుతారు నిన్ను. అసలు ఇది పాముకి బొసు లాంటిది ఈ కోపం, సో దీన్ని తీమాక. అది మాత్రం మెయింటైన్ చేస్తున్నారా అంటే అది కూడా కనిపిస్తలేదు లేదండి. ఇప్పుడు అంటే ఇంకా పెరిగిపోయింది సార్. ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే నిన్న ఏదో పెళ్ళికి వెళ్ళి అక్కడ మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళాను. నేను వన్ డే మెడిటేషన్, ఐ వాంట్ టు గో ఇన్ టు డీప్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దీస్ వరల్డ్ లైఫ్లో వద్దని వెళ్ళి రాత్రి వచ్చి రాత్రి దాకా ఓంకారం వినపడతానే ఉంది. నైట్ ఫ్లైట్లో దిగాను, కూర్చున్నా, మళ్ళీ భగవద్గీత ఇస్తే అద్భుతంగా అర్థమవుతుంది. అంతకుముందు చదువుతున్నా, కొన్ని అర్థం అవుతాయి కొన్ని కాదు. అంటే ఆ పాత్రలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమైందంటే అవన్నీ సిల్లీగా ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు మనం చేసిన బిహేవియర్ కానీ, ఆ రోజు మనం దాన్ని అన్వయించుకున్న అర్థాన్ని తీసుకున్న విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా సిల్లీగా ఎంత ఇమ్మెచ్యూరిస్గా ఎలా బిహేవ్ చేసాం. అంటే ఇదేంటంటే ఇది మారే కొంది జ్ఞానం కనుక పెరిగితే మన ఆలోచన విధానం కూడా మార్పు వస్తుంది. సో మనకి ఎక్కడ కూడా కోపం ఉండదు. ప్రతి ఒక్క అంటే ప్రతి ప్రాణిలో కూడా లవ్ అనేది పెరగాలి. ఇప్పుడు అది ఉంది, ఆ ప్రాసెస్ పరిణామ క్రమంలో ఉంది, దానికి వెళ్ళాలి పూర్తిగా. అంటే నాకు ఏది చూసినా కూడా ఒక ప్రేమతత్వం పెరగాలి, పెరిగితే ఇక అప్పుడు నేను నా గోల్కి రీచ్ అయినట్టే అనుకుంటాను. మీరు ఫాలో అయ్యే బాబాలు లేకపోతే స్వామీజీలు ఎవరండి? బాబాల స్వామీజీల బాబాలకి స్వామీజీలకి ఉన్న తేడా ఏంటి? నేను బాబాలు స్వామీజీలు ఏంటనేది చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సాధనలో, కొందరు దీనికోసం పుడతారు సొసైటీలో, కొన్ని కార్యక్రమాలు చేయటం కోసం స్వామీజీలు ఉంటారు. ఇవాళ నేను ఏ స్వామీజీని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది మాయ, కలియుగం, కలిపురుషుడు ప్రభావం. తర్వాత స్వామీజీ అయినా బాబా అయినా ఎంత పెద్ద పెద్ద పీఠాధిపతులైనా కూడా ఎక్కడో చోట స్టక్అప్ అవుతారు, అవి దాటుకొని వెళ్ళేది చాలా తక్కువ మంది. సో భగవంతుడి దయ వల్ల నాకు దొరికిన వాళ్ళల్లో 90% ఆర్ జెన్యున్ పీపుల్, వెరీ వెరీ జెన్యున్. వాళ్ళు నిస్వార్థంగా సొసైటీ కోసం, సొసైటీ అని కాదు వాళ్ళు ఈ లోకంలో దేనికోసం వచ్చారో దాన్ని ధర్మరక్షణ కోసం చేస్తున్న వాళ్ళు. అందువల్ల నేను చూసిన వాళ్ళని కాబట్టి నేను జనరల్గా నాకు అందరు మంచి వాళ్ళనే కనపడచ్చు. అలానే నేను ఇంటా ఉంటాను, చాలామంది నాకు ఈ మీ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఆర్కే విత్ ఇంటర్వ్యూ విత్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అవ్వచ్చు, దీని తర్వాత చాలామంది నాకు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, బికాజ్ ఆఫ్ ఇవాళ ఈ మీడియా వచ్చేసింది, సో మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ రకరకాల వ్యక్తులు వాళ్ళు స్వామీజీలుగా బాబాలుగా రకరకాల పొజిషన్స్లో ఉన్నారు. సో పొజిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఆ పొజిషన్లో వాళ్ళు చెప్పేది ఇప్పుడు చాలామందికి తెలియదు, కనెక్షన్ పోయింది. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మనకి ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మనకంటూ గురువులు ఉండేవాళ్ళు, ఇది ఇవాళ మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాక ఆ కనెక్షన్ లేదు. సో ఏం చూస్తున్నాం, ప్రతిదీ ఇంటర్నెట్లో చెక్ చేస్తున్నాం, లేకపోతే యూట్యూబ్లో కొడుతున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం, అందుకని వ్యూవర్షిప్ విపరీతంగా పెరిగింది. సో వాళ్ళకేంటి చెప్పంగానే వాళ్ళు చెప్పేది కానీ వాళ్ళు నమ్మేస్తారు. నేను ఎవరు తప్పని కాదు, వాళ్ళకి దొరకాల్సింది ఏంటంటే భగవంతుడిని. నా మై రిక్వెస్ట్, ఎవరైనా సరే వాళ్ళకి ఒక బాధ కానీ ఏదైనా ఉన్నా కూడా భగవంతుడు అన్నీ మనలోనే ఇచ్చాడు సార్. మనకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఏ జబ్బుకైనా మన బాడీ ఎలా ఇది రెడీ చేస్తుందో ప్రతిదానికి ఆన్సర్ మనకే ఉంది, కానీ స్థిమితంగా ఆలోచించాలి. మనకి అది లేదు. సొసైటీలో ఏమైపోయిందంటే వాళ్ళందరూ మన థాట్స్ అన్నీ బయటకు వెళ్తున్నాయి,
బయటికి వెళ్ళి సొసైటీ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. అంటే ఆ కామ్నెస్ లేదు. అంటే ఇప్పుడు నాకు బ్యాడ్ థాట్ ఉంది, నా బ్యాడ్ థాట్ కోసం నేను ప్రయత్నం చేస్తాను, నా ఉచ్ఛ్వాస నిశ్వాస థాట్ బయటకు వెళ్తుంది, అది అంతా ఎక్కడ ఉంటుంది, కాస్మిక్లో చేరిపోయింది. కలియుగం, ఈ కలియుగంలో ఇవన్నీ పెరిగిపోయి మన థాట్స్ అయ్యే వస్తాయి, మంచి థాట్స్ రావు. సో ఎప్పుడు మనం ఎట్టి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని స్టేజ్లో వెళ్ళిపోతున్నాం, ఇరుక్కుపోతున్నాం. వాళ్ళు అనుకునేది జరగట్లేదు, మోసపోయామని వాళ్ళు ఒక భావన ఏర్పడిపోయింది, వీళ్ళందరూ మోసగాళ్ళు లేకపోతే వీళ్ళంతా డబ్బుల కోసం అని చెప్పుకోలేరు, ఎవరు ఉన్నారు అని చెప్పే పరిస్థితి కూడా లేదు సార్. అది బాగా ల్యాకింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు సొసైటీలో నేనేదో ఓ డ్రెస్ చేసుకొని వచ్చి రేపు పొద్దున్న నేను కూడా ఒక బాబా, దానివల్ల ఏంటి సార్, దానికి ఎంత పాపం అనుభవించాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి. అంటే నన్ను బతకటం, భగవంతుడు ఈ రకంగా బతకమని ఇచ్చి నన్ను మోసం చేసి బతకాలంటే నా గత జన్మలో అలాంటి సంపాదన ఉండో లేదు, నేను ఆ రకంగా ఉంటే నాకు అదే వస్తుంది. మనకి పూర్వజన్మలో మంచి సంస్కారం ఉండి మంచి దీంట్లో ఉన్నప్పుడు అవి రావు మనకి. మీ ఆలోచన మీద నాకు అందరికీ కారణం పూర్వజన్మ డెఫినెట్గా పరాకృతమే అంటారా? పూర్వజన్మ పరాకృతమే, కానీ మనకి కూడా ఆలోచన ఉంటాం అనేది సత్సంగం అండి. ఇప్పుడు మీరు తిరిగే స్నేహితులు చిన్నప్పుడు, అందుకనే ఎవరో పిప్పలాదుడా ఎవరో ఒక ఆయన స్వామీజీ 14 సంవత్సరాల వరకు బాల వయసులో ఎవరు తప్పులు చేసినా కూడా దాని మీద శిక్ష విధించొద్దని చెప్పేసి యమధర్మరాజుకి వీళ్ళకి చెప్పారు. అంటే ఆ వయసులో అది వాళ్ళకి తెలియదు, ఆ పాపాలని లెక్క చేయొద్దు, తీసుకోవద్దు అని చెప్పారు. మనం తిరిగే స్నేహితుల్లో మన చిన్నపిల్లలు చదువుకుంటాం, 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్, చిన్న చిన్న చిల్లర అల్లర పనులు చేస్తాం, అది మనకి కౌంట్ కాదు. కౌంట్ ఆ 15 ఇయర్స్ దాటిన తర్వాతే కౌంట్ అవుతుంది, ఎందుకంటే అది శివుడి శివపురాణంలో చదువుతుంటే నాకు వచ్చింది. సో అది మనకి ఎఫెక్ట్ కాదు, ఆయన ఇచ్చిన వరం అటువంటి వరం. సో దాంతో ఏమైపోతుంది, మన సత్సంగం, మనం మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో అట్రాక్ట్ అవుతున్నారు, దీనికి కర్మ ప్రీవియస్సే. మీరుండే సొసైటీ కామ్ అయింది అనుకోండి, మంచి ప్లేస్లో మీ బుద్ధులు కూడా మారిపోతాయి కదా. సి మనం అదే సంస్కారం అనేది, సంస్కారం మనలో బ్యాడ్ ఉన్నా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చిన్న ఇది సార్, మనం టెంపుల్కి వెళ్తాం, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తాం, స్వామి నా కోరికలు చిట్టా చెప్తాం, స్వామి నీకు వస్తే ముడుపులు ఇస్తామని ఆయనకి మనం, కానీ ఎవరన్నా మనం వెళ్ళి పొద్దున్న నిద్రలేసిన దండం పెట్టి వాళ్ళ నేను మళ్ళీ నిద్రలేసానంటే మీరే కారణం, నమస్కారం పెట్టి ఏం స్వామి బాగున్నావా అని ఎవరన్నా ఒకటి అడుగుతున్నారు. నేను బాగుండాలని కోరుకుంటున్నావు, కానీ దేవుడా నువ్వు బాగున్నావా అని అడుగుతున్నావు. ఎలా ఉన్నావు స్వామి అని ఎవరన్నా ఒకరు అడిగారా, ఆయన ఎంత ఆనందిస్తాడు, ఎందుకు మనకు ఆ భావన రాదు? ఆయన ఇస్తూనే ఉంటాడు, ఆయన అఖండమైన ఇది ఉంది, ఆయనకి అక్కర్లా. కానీ మనం ఎప్పుడు కోరికలతో వెళ్తున్నాం, అంటే దీనికి అంతెక్కడా, ఈ కోరిక తీరుద్ది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, పైన వెళ్ళినాక టాప్ వెళ్ళినాక ఏమవుతా పడిపోతాం. థ్యాంక్ యూ, నమస్తే.